వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ టీమ్ డీటెయిల్స్. मार्केट में रेट ऐसे है 10 रुपए किलो का जाके टमाटा. ये बोरा बंडा मार्केट क्या 60 रुपए किलो है जी. 15 रुपए में पौ किलो आने की मिर्ची 30 रुपए जी. अब इसमें कैसा जिंगा गरीब जी. एक दिन बोल के 10 दिन बोल रहे हैं. अभी आप जुम 22 से पहले 21 के दिन क्या रेट था टमाटा? वो 15 रुपए था. बहुत बोले तो ऊपर आ रहे थे बंडिया. फिर अब कैसा बढ़ गया? तो मतलब ये बढ़ा रहे कैसा रेट कैसा बढ़ रहा? वो मार्केट में माल नहीं है. माफी डबल में ला रहे हैं बोल रहे हैं. कौन बोल रहे हैं? मार्केट में मार्केट वाले बोल रहे हैं. बाजार में इन लोग दुकानदार हैं. 10 रुपए की हरी मिर्ची नहीं है, 15 रुपए की अथवा बोल रहे हैं. आप क्या करते हैं? टमाटर 80 रुपए किलो बोल रहे हैं जी. टमाटर 80 रुपए किलो बोल रहे हैं जी. 10 रुपए 20 रुपए किलो है टमाटर. कौन सी मार्केट है? मार्केट का नाम बोल रहा बंडा है. बोरा बंडा मार्केट जी. एक मिनट. हाँ, और दूसरी तरकारी? 10 रुपये का एक कट्टा. 10 रुपये कोथमीर कितना? 10 रुपये तरकारी लेने के लिए पैसे कुछ भी लेने सक रहे बाजार में. अध्या के पास पैसे नहीं है. 100 रुपये लाया हाल चले आ रही जी. 60 रुपये टमाटा ये मिले. अब आपको मालूम है नहीं मिलता कुछ? अब कल से बंद रहता खुला रहता कुछ मालूम है आपको? आइडिया है इसके बारे में? उसके बारे में नहीं मालूम. कल ही मालूम होता तो आज के नौबत नहीं लाते थे हम लोग. एक दिन का बोल के सोचे, लेकिन अब 10 दिन बोले तो टेंशन में आ गए. तो बंद. अब ऐसा नहीं महसूस हो रहा कि कारोबार वाले इसका फायदा उठा के ज्यादा रेट में? ऐसा नहीं है. उन लोग कितने में ला रहे हैं क्या है नहीं मालूम. रेट जो चल रहा था वो बता रहे जी. अब उल्ला कितनी तकलीफ से ला रहे हैं, कितना ला रहे हैं, हमारे को महंगा दे रहे हैं, ये बात नहीं है. लेकिन चीज महंगी है, महंगा दे रहे हैं बोल रहे. हमारे को खरीदने वालों को मालूम है, बोलते बात बता रहे हैं. ఇంతకాలం టూ మచ్ రేట్లు ఇస్తే ఆశాలు కొనలేము. అసలు బంద్ చేస్తే మొత్తం బంద్ చేస్తే ఉపాసం అని ఉంటారు కదా రేట్ల పోయి. 80 రూపాయలు 100 రూపాయలు డబల్ డబల్ రేట్లు గవర్నమెంట్ అనేవి వద్దని చెప్తారు. ఇక ఎంత రేట్ అన్న ఒకసారి బ్లాక్ మార్కెట్కి తగ్గులు ఎంత? బ్లాక్ మార్కెట్లో అంత కదా. ఇప్పుడు బ్లాక్ మార్కెట్ కదా, ఎక్కడ ఇంతకన్నా పబ్లిక్ మొత్తం బంద్ చేస్తే ఉపాసం అని ఉంటారు కదా. బంద్ చేస్తే మొత్తం బంద్ చేయలే. ఒకరికి 80 రూపాయలు 100 రూపాయలు అంటే ఎడికెళ్ళి పనులు లేవు. వెళ్ళే రోడ్ల మీద ఉపాసం పెట్టుకుంటారా? ఏమేం కూరగాయలు? టమాటా 100 రూపాయలు 100 రూపాయలు అంట కిలో. కొత్తిమీర ఎట్లా ఉంది? కొత్తిమీర 10 రూపాయలు ఒకటి. చిన్న ఉంటుంది. ఏడెత్తకుంటే 10 రూపాయలు 20 రూపాయలు కొత్తిమీర. ఓకే. పని లేదు సార్? ఎట్లా తింటారు చెప్పు. మీరేం పని చేస్తాం? నేను డ్రైవర్ గా పని చేస్తాను. రోడ్ల మీద ఇక్కడ ఏ మార్కెట్? ఇది బోరపంట. బోరపంట ఇది టూ మచ్ రేట్ అన్న. ఇది ఇంతగానమ్మా పని చేస్తే మొత్తం పని చేస్తే కనీసం కారం రొట్టె అని తింటారు కదా. కారం మీద అన్నం వేసుకొని తింటారు. కూరగాయలు ఇంతగానం రేట్ అని ఇప్పుడు లేదు. ఇంతగానం కూరగాయలు రేట్ ఎక్కువైపోయింది. టమాటాలు టమాటాలు ఇప్పుడు టమాటా రేట్ ఎక్కువైంది. ఎంత కిలో ఉంది? కిలో 60 రూపాయలు చెప్తాను సార్. ఓకే. ఇంకా వేరే కూరగాయలు ఏం ధర? ఏమైనా ఇవి అడగలేదు, ఒకటే అడిగినాను. ఏం పని చేస్తూ ఉంటారు మీరు? పెయింట్ పని చేస్తాను. పెయింట్ పని పనులు నడుస్తున్నాయి ఇప్పుడు? పనులు లేవు, వారం రోజులు బంద్ చేశారు పనులు. దీనివల్ల ఇప్పుడు కూరగాయలు కొనాలంటే మీకు ధరలు పెరిగిపోయినాయి కదా? పెరిగిపోయింది. మొన్నటి దాకా తక్కువన్నాయి కదా టమాటా 15-20 రూపాయలు కిలో. 60 రూపాయలు చెప్తాను. దీనికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? బ్లాక్ మార్కెట్ తగ్గించాలి సార్. టమాటా రేటు తగ్గించాలి కూరగాయల రేటు తగ్గించాలి. అదే సార్. ఈరోజు వార్తలు మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.